మరి సాలూరులో ఈసారి గెలిచేదెవరు ఓడేదెవరు? మొత్తానికి సంధ్యారాణి అలాగే పీడిక రాజన్న దొర దగ్గర మధ్య కూడా ఒక బిగ్ ఫైట్ నడుస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఎలా ఉంది అక్కడ తాజా పరిస్థితి అందించడానికి మా ప్రతినిధి మాధవరావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మాధవరావు, దీపిక, సాలూరు నియోజకవర్గానికి వస్తే గత 2004 నుంచి గత 27గా పీడిక రాజన్న దొర కంటిన్యూగా గెలుస్తూ వస్తున్నారు. రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున, అదేవిధంగా 2014, 2019 రెండు సార్లు వైకాపా తరఫున పీడిక రాజన్న దొర గెలిచారు. అయితే 2014, 2019 రెండు ఎన్నికల్లోనూ పోటీగా సంధ్యారాయణ పోటీ చేశారు. అయితే రెండు సార్లు రాజన్న దొర విజయం సాధించారు. అయితే గత 2 సార్లు ఓటమి పాలైన ప్రజలతో మమేకమవుతూ ఆ ప్రాంతంలో ప్రజా సమస్యల మీద ధీటుగా స్పందించడంలో సంధ్యారాణి సక్సెస్ అయ్యారని చెప్పాలి. అయితే ఈ గిరిజన ప్రాంతాల్లో ప్రధానంగా దాదాపు 60,000 పైగా ఓటర్లు ఉండే గిరిజనులు మొదటి నుంచి కూడా పీడిక రాజతరం వైపు మొగ్గుతూ ఉన్నారు. అయితే అర్బన్ లో ఉన్న సాలూరు పట్టణంలో ఉన్న దాదాపు సుమారు సాలూరు పట్టణంలోనే 60,000 ఓటర్లు ఉంటాయి. అయితే సాలూరు పట్టణంలో దాదాపు 90% పైగా తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పరిస్థితుంది. ప్రధానంగా సాలూరు సమస్యల పట్ల కానీ లేదా ఈ ప్రాంతంలో నాకు ఓట్లే వేయాలనే ఉద్దేశంతో మొత్తానికి డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పీడికి రాజన్న దొర ఆ ప్రాంతాన్ని దాదాపు సాలూరు పట్టణాన్ని పూర్తిగా అభివృద్ధి విషయంలో విస్మరించారని చెప్తారు. ఎవరు ఏ పని మీద వచ్చినా మీరు నాకెవరు ఏం చేసింది లేదు, నేను మీకేం చేయను అనే ముఖాన్ని చెప్పడం అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితిగా తయారైంది రాజన్న దొర విషయంలో. అయితే సంధ్యారాణి మొదటి నుంచి పట్టణ ఓటర్లకు కానీ లేని పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు చాలా అందుబాటులో ఉంటూ ఆవిడ గతంలో ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కొంత ప్లస్ గా మారాయి. ఏది ఏమైనా గతంలో 20,000 ఓట్లతో దాదాపుగా పీడిక రాజన్న దొర గెలుచున్నారు. అయినా కూడా ఈసారి కూడా ఓరాహోరి ఫైట్ నడిచింది. ఈ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో పీడిక రాజన్న దొరకు బలమైన రాజకీయ పట్టుంటూ అదేవిధంగా అర్బన్ విషయంకి వచ్చేసరికి సంధ్యారాణి ముందు వరుసలో ఉంటూ దాదాపు ఈ నియోజకవర్గంలో హోరాహోరీ ఓటే నచ్చింది. ఏది ఏమైనా ఎవరు గెలిచినా 1,000, 2,000 ఓట్లు మధ్యంతరం గెలుస్తారు తప్ప ఇక్కడ నుంచి పెద్దగా భారీ మెజారిటీలు వచ్చే పరిస్థితి అయితే లేదు. ఈ వేవ్ ఏ వైపు కొనసాగుతుంది అనే దాని మీద ఈ ప్రాంతంలో గెలుపోవటంలో ఆధారపడి ఉంటాయి. దీప్తి, రైట్, థ్యాంక్ యూ మాధవరావు. ఎక్కడెక్కడ పెట్టారు ఈ రోజున ఈ సెంట్రల్ ఫోర్సెస్ ని? ఎన్ని బూతుల దగ్గర వాళ్ళని పెట్టారు, ఎలా వాడుకున్నారో